5 కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. ఈరోజు మీ పిల్లల ఉద్యోగాలు కావాలంటే కడాన ఉద్యోగం దేవుడికి కానీ పాచి పనులు చేయాలన్నా బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకి పోయే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిపాలన మళ్ళా కంటిన్యూ అయితే ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రానికి ఎవరున్నా రావాలన్నా భయపడిపోతున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఆస్తుల్ని, ఒక పోర్టు కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నైనా మెడ మీద కత్తి పెట్టి వాటా రాసిస్తావా సస్తావా అంటే రాసి చేసి ప్రాణం ఉంటే బలిసాగు దీని బతకచ్చని పారిపోయే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడికీ రక్షణ లేదు. నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత అమ్మాయి పైన 11 మంది అతి దారుణంగా పైశాచికంగా రేప్ చేశారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ముఖ్యమంత్రి విషయం పట్టించుకున్నాడని అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా. నా పీరియడ్లో ఒక ఇష్యూ జరిగింది, పిడుగురాళ్ళలో ఒక మైనారిటీ అమ్మాయిని కొంతమంది రేప్ చేస్తే 22 టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసి ఎక్కడ భూమి మీద ఉన్నా వాళ్ళ పట్టకరమ్మని చెప్పి పంపిస్తే 3వ రోజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది తెలుగుదేశం పార్టీ సత్తా. అది ఒక డెమాన్స్ట్రేషన్గా చేశాం. అది చేసిన తర్వాత నేను ఇక్కడే విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీశాను. ర్యాలీ తీసి ఎవడైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ఆడబిడ్డలపైన కన్నేసినా ఎక్కడ తప్పు చేసినా ఇదే శిక్ష ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించాను. ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు నా పీరియడ్లో. అది పరిపాలన యొక్క సమర్థత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులు సమర్థవంతంగా ఉంటే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి బాధ్యతగా ఉంటే మిగిలినోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో పనిచేస్తారు. ఈరోజు వీళ్ళంటి చూసినప్పుడు ఇదే ఆఫీస్ పైన దాడి చేశారు 2-3 సంవత్సరాల కంటే ముందు. దేనికి చేశారని ఒకసారి గుర్తించుకోండి. పార్టీ నాయకులు మేమందరం, రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోతా ఉంది, ఇది తప్పని మాట్లాడితే అంటే మమ్మల్ని విమర్శిస్తారా అని ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి పెరిగిపోయింది. మన రాష్ట్రంలోనికే కాదు, ఇక్కడ పండించిన పంట తమిళనాడుకు, కర్ణాటకకు, భారతదేశం మొత్తం వెళ్ళి వాళ్ళు కూడా మనల్ని తిట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. అందుకే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.